हाय गाइस वेलकम बैक टू माय चैनल हरिकास किचन आर्ट एंड क्राफ्ट। सो ई रोज एंत रुचिकरम मैसूर पाक नी चेसुकुंदाम। सो दीन फस्ट अर केजी चना पिंडी तीसुकुन्नानु। सो अप्पुडु स्टव मीद ओक कड़ाई पेट्टुकोवाली, कड़ाईलो नेय्यि वेसुकोवाली। सो नेय्यि अंता करगाली। ఇదిగోండి ఈ విధంగా నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోనే 1 కేజీ శనగపిండిని వేసుకోవాలి। సో ఇలాగా వేసుకోవడం వల్ల పిండి అనేది చాలా బాగా వస్తుంది, చాలా సాఫ్ట్ గా ముద్ద ముద్దలుగా కాకుండా బాగా వస్తుంది పిండి అనేది। సో ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। अप्पुडु स्टव मीद ओक गिन्ने पेट्टुकोनी अंदुलो केजी पंचदारनी वेसुकोवाली। सो केजी पंचदारकी 1 ग्लास वाटर नी वेसुकोनि करिगिंचुकोवाली। सो इक्कड 1/2 केजी पिंडिकी केजी पंचदारनी तीसुकोवाली। మొత్తం పంచదార అంతా కరిగేంత వరకు ఇలాగా బాగా కలుపుకోవాలి। ఇదిగోండి మొత్తం పంచదార అంతా బాగా కరిగిపోయింది కదా। సో ఈ విధంగా మనకి పాకం అనేది స్టార్ట్ అయ్యింది। ఇదిగోండి ఈ విధంగా పాకం అనేది వచ్చిందో లేదో చూసుకోవాలే। పాకం అయితే వచ్చింది। ఇంగండి సో మనకి పాకం అనేది రెడీ అయిపోయింది। సో ఇందులోనే మనం ఫస్ట్ గా నెయ్యిలో వేయించి పెట్టుకున్న చెనపిండిని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి। సో ముద్దు ముద్దలుగా అవ్వకుండా ఇలాగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి। సో ఇందులోకి నెయ్యిని తీసుకున్నాను। సో ఫస్ట్ గానే 1/2 కేజీ నెయ్యిని ఇలాగా కాచి పెట్టుకున్నాను। ఇదిగోండి ఇలాగా వేడి వేడి నెయ్యిని వేసుకొని కలుపుకుంటేనే మనకి మైసూర్ పాక్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది। సో మైసూర్ పాక్ కి ఎంత నెయ్యి వేసుకుంటే అంత సాఫ్ట్ గా వస్తుందండి, చాలా టేస్టీ గా ఉంటుంది। ఇగోండి ఫైనల్ గా ఈ విధంగా రెడీ అయిపోయింది। సో ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేట్ లో వేసుకుందాం। ఇగోండి ఈ విధంగా పెద్ద ప్లేట్ లో వేసుకోవాలి। ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని పెట్టుకోండి। సో నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసి పెట్టుకుంటున్నాను। సో ఇది స్క్వేర్ అనే కాదు, డైమండ్ షేప్ లో అయినా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు। సో ఈ విధంగా మొత్తం అంతటిని కట్ చేసి పెట్టుకోవాలి। ఇదిగోండి మొత్తం ఈ విధంగా కట్ చేసి పెట్టున్నాను। చూడండి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది। సో ఇది చాలా సాఫ్ట్ గా ఎంతో గుల్లగా వచ్చింది కదా। సో ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది। సో ఇది నెయ్యితో చేయడం వల్ల చాలా చాలా కమ్మగా బాగా వచ్చిందండి। సో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। సో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।